ఇటీవలి కాలంలో జనసేన నాయకులు తరచూ ప్రస్తావిస్తున్న పేరు రుక్మిణికోట. మంచైనా చెడైనా జనసేన నాయకులు ప్రధానంగా మాట్లాడుతున్నది ఇద్దరు వ్యక్తుల గురించి. ఈ ఇద్దరు నాదెండ్ల మనోహర్, రుక్మిణికోట. నాదెండ్ల మనోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఎన్టీఆర్ కు మొదట వెన్నుపోటుదారుడైన నాదెండ్ల భాస్కర్రావు తనయుడే మనోహర్. కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. అనంతర కాలంలో జనసేనలో క్రియాశీలక నాయకుడయ్యారు. తాజాగా రుక్మిణి పేరు ప్రధానంగా జనసేన నేతల మాటల్లో వినిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాలను రుక్మిణి చూస్తున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలోనే జనసేనలో కీలక నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఎంతలా అంటే, రుక్మిణిని ప్రసన్నం చేసుకుంటేనే పవన్ దగ్గరికి చేరుకోగలమనే స్థాయికి ఆమె ఎదిగారు. జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ దేవుడైతే భక్తులకు ఆయనకు మధ్య అనుసంధానకర్త రుక్మిణి అని జనసేన నాయకులు సరదాగా చెబుతున్నారు. దీన్ని బట్టి జనసేనకు ఆమె ఎంత కావాల్సిన మహిళ అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్ లో ఉండేవారు. బ్రాహ్మణ మహిళ, జనసేన వీర మహిళల్లో ఒకరిగా రుక్మిణి గుర్తింపు పొందారు. పవన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు దగ్గరుండి సౌకర్యాలు కల్పించేవారని జనసేన నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో 2020లో ఆమెను జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్ గా పవన్ నియమించారు. జనసేన నియామకాలను పరిశీలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. ఏపీలో రాజకీయ నియామకాలు చాలా తక్కువనే సంగతి గురించి అందరికీ తెలిసిందే. మళ్లీ రుక్మిణి వద్దకు వద్దాం. 2022లో రుక్మిణి లండన్ నుంచి హైదరాబాద్ కు మకా మార్చారు. హైదరాబాద్ లో జనసేన కార్యాలయ బాధ్యతల్ని రుక్మిణికి పవన్ అప్పగించారు. అప్పగించారనే మాటను జనసేన నాయకులు అంగీకరించారు. రుక్మిణి స్వాధీనం చేసుకునే స్థాయికి ఎదిగారని చెబుతారు. ఏదైతేనే పవన్ ను మెప్పించగలిగారంటే ఆమె ప్రతిభావంతురాలని జనసేన నాయకులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 జూన్ నాటికి జనసేన కార్యాలయంలో పనిచేసే 30 మందిని ఏకకాలంలో ఆమె తొలగించారని సమాచారం. కొత్తగా తన వాళ్లను రుక్మిణి నియమించుకున్నట్టు తెలిసింది. అయితే తొలగించిన వారిలో 6 మహిళలు, దేవరాజ్ అనే దివ్యాంగుడు ఉన్నట్టు తెలిసింది. ఈ దివ్యాంగునికి కనీసం తల్లిదండ్రులు కూడా లేరని, అకస్మాత్తుగా రోడ్డున పడేశారని కొందరు ఆవేదంతో చెబుతున్నారు. ఈ మధ్య విశాఖలో దివ్యాంగులను ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్ కోటలు దాటేలా మాటలు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే దివ్యాంగుడైన దేవరాజ్ అనే అనాథను నడి రోడ్డుపై పడేయడంపై ఏమంటారని కొందరు నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ ను కలవాలంటే జనసేనలో ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పవన్ వద్దకు చేరుకోగలరు. లేదంటే జనసేన కార్యాలయం గేటు బయటికే పరిమితం కావాల్సి ఉంటుంది. తాజాగా రాయలసీమ జిల్లాల మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి తన రాజీనామా లేఖలో 140 రోజుల పాటు రుక్మిణి ఎలా ఆడుకున్నారో వివరించారు. ఇలా బయటికి చెప్పుకోలేని వాళ్లు చాలా మంది రుక్మిణి గురించి ఆఫ్ ది రికార్డ్ గా చాలా మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు నాదెండ్ల ఏది చెబితే పవన్ ఆ పని చేస్తారని జనసేన నాయకులు గుసగుసలాడేవారు. ఇప్పుడు రుక్మిణి ఆ జాబితాలో చేరిపారు.